అమరావతి అనేది 10 అంశాల్లో ఒక అంశం అయిపోతుంది. లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అనేది మనం స్లగ్గులకు పెట్టడానికి పనికొస్తుంది, కానీ అది వైసీపీకి పెద్ద మైనస్ అవుతుంది. మరి ఆనాడు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మొన్న ఎందుకు రాలా? ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అంశం అనేటువంటిది పెద్ద ఇష్యూ కిందకెళ్ళు. ఇక్కడ కూడా అదే సంక్షేమం కలిసి వస్తుందా? తొమ్మిది సార్ 10,000 పసుపు కుంకుమ కేశారు, లేకపోతే అన్న క్యాంటీన్లో అన్నం పెట్టారు, ఇట్లా కాదు కదా. ఆ జనం లెక్క ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వ పథకం అనేది నా హక్కుని ఫీల్ అవుతాడు ఎవడైనా. చంద్రబాబు గారికి కేడర్ దూరం అయిందా, లేదంటే కేడర్ని చంద్రబాబు గారు దూరం చేసుకున్నారా? దీని ఇంపాక్ట్ మాత్రం ఫ్యూచర్ పాలిటిక్స్ మొత్తాన్ని చేంజ్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ వ్యాపార వాణిజ్య వర్గ నాయకులు, గ్రౌండ్ లెవెల్ లీడర్లు అందరూ అల్లాడిపోయారు. ఈ 21 నెలల్లో ఒక వ్యతిరేకత, లేదంటే టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో, ఇవన్నీ కొత్త వాళ్ళ దగ్గర తృప్తి లేదు, పాత వాళ్ళ దగ్గర కడుపు మంట. టీడీపీకి ఒక లైఫ్ అండ్ డెత్ మ్యాటర్గా చూడొచ్చా? 10-15 మున్సిపాలిటీలు, ఒక 3-4 కార్పొరేషన్స్ వచ్చినాయి అనుకోండి, ఇక అసలు ఇంక బస్సు యాత్రలేంటి? ఇక రోజు గుంటూరు ఒకటి, విజయవాడ, విశాఖపట్నం, ఇక్కడ ఈ ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ ఏమన్నా కనిపిస్తుందా? ఒకవేళ అటువంటిది ఏమన్నా జరగకపోతే తెలుగుదేశం పార్టీ ఇంకా అమరావతి అంశానికి ఇంకా కాడెదులేయాల్సిన అవసరం ఉందా? భ్రమలో ఉంచడం చాలా సులభం, వాస్తవంలోకి తీసుకురావడం చాలా కష్టం. బెజవాడ గుంటూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? పల్లెటూరుకి ఎక్కువ, పట్టణానికి తక్కువ. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి వీళ్ళకి అక్కర్లేదు. సింగపూర్ టౌన్షిప్లును ఈ టైప్లో కావాలి. మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ఏ పార్టీ కూడా వెనక్కి తగ్గలేదు. ఈ 3 నగరాల్లో కనుక తెలుగుదేశం గెలిచిందంటే వైసీపీ నెక్స్ట్ ఎలక్షన్స్కి దారి ఎత్తుకోవచ్చు. ఈ స్టీల్ ప్లాంట్ కారణంగా కానీ ఇతరితర కారణాలు, ఒకవేళ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గితే బీజేపీ జనసేన తెగదెంపులు చేసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా? పల్లె ప్రాంత ఓటర్ ఫిక్స్డ్ ఓటు బ్యాంక్, పట్టణ ప్రాంత ఓటర్ అనేటువంటి వాళ్ళే గెలుపోవటం అని నిర్దేశించారు.